शिवानंद स्वामी महेश मित्रदेव गारु ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన్రు. తెలంగాణ నిరుద్యోగుల తరఫున వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్గనిర్దేశకులుగా విచ్చేసిన ప్రొఫెసర్ కోదండరామ్ గారు, మిత్రుడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా సోదరుడు మాజీ శాసనసభ్యులు మీ యూనివర్సిటీ పూర్వపు విద్యార్థి संपत कुमार गारु, प्रोफेसर विनायक रेड्डी गारु, डॉक्टर रियाज गारु, चाला मंदे विद्यार्थी नायकुलु निरुद्योग युवकुलु अंदर कूडा ई कार्यक्रमंलो पाल्गोनी तेलंगाणा पब्लिक सर्विस कमीशन नु रद्दु चेयालन्न एकैक डिमांड तोटी ई रोजु ई चर्चा वेदिकनु एर्पाटु चेयडं जरिगिंदि. मित्रुलारा, समस्य ओ दग्गर उंटे मंदु इंको दग्गर पेड्ते पेद्द प्रयोजनं उंडदनि नेनु बलंगा नम्मुता. ఎందుకు అంటే ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకంలో జరిగిన అవకతవకలు దాదాపుగా ఒక సంవత్సరం నుంచి వివిధ రూపాలలో విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు, లేకపోతే మేధావులు, రాజకీయ పార్టీలుగా మేము వివిధ సందర్భాలలో చెప్తూనే వస్తున్నాం. ఇయాల మీకు అందరికీ నేను గుర్తు చేయదలుచుకున్నా, 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేనివాడు, 12వ తరగతి ప్రశ్నపత్రాలను దిద్దలేనివాడు, ఎంసెట్ లో ప్రశ్నపత్రాలు లీక్ చేసేవాడు, సింగరేణి పోటీ పరీక్షల ఉద్యోగాలను అమ్ముకునేవాడు, చివరికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్న నిర్వహించాల్సిన నియామకాలను ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఆర్ అదర్వైస్ కాన్స్టిట్యూషనల్ పోస్టులు నియమించి దాన్ని రాజ్యాంగబద్ధమైన సంస్థగా ప్రత్యేక ప్రతిపత్తితోని పరీక్షలు నిర్వహించాల్సిన పబ్లిక్ సర్వీస్ కమిషను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి రాజకీయ పార్టీలలో వాళ్ళకు అవకాశాలు కల్పించలేని వాళ్ళను రాజకీయ అవసరాల కోసము దళారులుగా వ్యవహరించిన వాళ్ళను पार्टी पिरायंपुलनु प्रोत्साहिंचिन वाळ्ळनि तीसुकोच्चि तेलंगाणा पब्लिक सर्विस कमीशन लो बोर्ड सभ्युलुगा नियमिंचारु. आ बोर्ड सभ्युलुगा नियमिंचिन वाळ्ळु कनीसं चदुवुकुन्न वाळ्ळु, ज्ञानं उन्न वाळ्ळु, लेदा ग्रूप 1 परीक्षा पत्रालनु तयारु चेसि वाळ्ळनु पोटी परीक्षललो वाळ्ळु रासिन प्रश्न पत्रालनु दिद्दि उद्योग अवकाशालु कल्पिंचाल्सिन बाध्यतलो नियमिंचिन वाळ्ळनु గుమస్తా స్థాయి లేని వాళ్ళని కూడా అందులో నియమించారు. మరి ఆ గుమస్తా స్థాయి లేని వాళ్ళు గ్రూప్ 1 అధికారులను ఏ విధంగా ఈ రోజు వాళ్ళు నిర్ధారిస్తారని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. గుమస్తా హోదా కూడా వాళ్ళకి లేదు. యూపీఎస్సీ నియమాకాల ప్రకారము, నిబంధనల ప్రకారము ఇందులో నియమించిన వాళ్ళకి చాలా మందికి అర్హత లేదు. అర్హత లేని వాళ్ళని అక్కడ నియమిస్తే వాళ్ళు పరీక్షలు నిర్వహించలేరని మొదటి నాడే వాళ్ళ నియమకాలు జరిగినప్పుడు ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి గారు తెలంగాణ హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే లక్షలాది మంది నిరుద్యోగ యువకుల యొక్క భవిష్యత్తు, నిరుద్యోగ యువకుల యొక్క విశ్వాసము, నిరుద్యోగ యువకుల యొక్క నమ్మకము ఈ బోర్డు. ఈ బోర్డు మీదనే విశ్వాసం లేకుండా ఈ బోర్డు నియామకాలలో అనర్హులను ఒకవేళ నియమిస్తే మొత్తం వ్యవస్థనే కుప్పగూలుతుంది. తక్షణమే ఆ బోర్డును రద్దు చేసి అరువులైన వాళ్ళతో కొత్త బోర్డు నియమించి ఈ పోటీ పరీక్షలను నిర్వహించి నిరుద్యోగులను ఈ ఉద్యోగ ఖాళీలలో భర్తీ చేయండి అని చెప్పి వారు కోర్టుకి వెళ్ళడం జరిగింది. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినప్పుడైనా వారు లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకొని అనర్హుల నియామకాన్ని రద్దు చేసి అరువులైన వాళ్ళను తిరిగి నియమించినుంటే ఇంత దారుణం జరుగుండేది కాదు. ఇంత లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాట ఆడుకునే అవకాశం ఈ దళారులకు వచ్చి ఉండేది కాదు. అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి ఆ విధంగా ముందుకెళ్లడం ద్వారా చివరికి మిమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగాలుగా గ్రూప్ 1 లో, గ్రూప్ 2 లను వివిధ హోదాలలో మిమ్మల్ని నియామకాలు చేపట్టే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉద్యోగులు అందులో అందుబాటులో లేకపోవడం వల్ల అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టారు.
కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను అందులో పెట్టారు. అంటే శాశ్వతంగా 35 సంవత్సరాలు వివిధ హోదాలలో ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవ్వాల్సిన ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాల్సిన గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అదే విధంగా వివిధ శాఖలలో నియమకాలు చేపట్టాల్సిన బోర్డులేనే శాశ్వత ఉద్యోగాలు ఉద్యోగులు లేకపోవడము అవుట్ సోర్సింగ్ వాళ్ళని అందులోకి తేవడము అవుట్ సోర్సింగ్ వాళ్ళు బయట దళారులుగా మారి అక్కడ ప్రశ్నపత్రాలను తీసుకెళ్లి బయట అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇంత నిర్లక్ష్యానికి కారణం మీ రాష్ట్ర ప్రభుత్వం మీ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా మీరు ఆలోచన చేయండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పర్యటనకు వచ్చిన కమిషన్ల తారక రామారావు గారు ఇక్కడ మీ కంప్యూటర్లు సరిగ్గా లేవు సరైన కంప్యూటర్ నేను పెడతానని ఆయన శాఖ నుంచి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కంప్యూటర్లను పెట్టాడు. ఆయన శాఖ ద్వారా ఏర్పాటు చేసిన కంప్యూటర్ల నుంచి చోరీ జరుగుతుంటే ఈ కంప్యూటర్ ఇంజనీర్ను అమెరికాకు పోయి కంప్యూటర్ పరిజ్ఞానం నేను చాలా పొందిన ఐటీ శాఖ మంత్రిని అని చెప్పుకుంటున్న కమిషన్ల తారక రామారావు గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. నేను కమిషన్ల తారక రామారావు గారికి స్వయంగా ఇందులో ఆయన శాఖలో పనిచేస్తున్న ఆయన పేసీలో పనిచేస్తున్న వాళ్లకు ఆయన నియమించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు పాత్ర ఉందన్నప్పుడు నా మీద కోర్టులో కేసేసిండు, నాకు పరువు ఉంది, నా పరువు నష్టం కల్పించిండు అని చెప్పి కేసేసిండు. నేను ఆయనలోనే చెప్పిన పరువు నష్టం దావా పరువు నోడేస్తాడరా నువ్వెందుకు వేసినావని. ఆయన ఏదో 100 కోట్లకు వేసిండు, 100 కోట్లు ఏదో అనుకుంటా నాకు సరిగ్గా, 100 కోట్లకు 100 కోట్లు ఇస్తే నేను అమనాభూతులు తిట్టొచ్చా అని కూడా నేను అడిగిన. నీ పరువు 100 కోట్లని నిర్ధారించినావు అంటే 100 కోట్లు ఇస్తే ఏమైనా తిట్టొచ్చని నువ్వు ముందుకు వచ్చినావు, కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును రద్దు చేయడానికి మాత్రం ముందుకు రాలే. అయ్యకేమో కాళేశ్వరం ఏటీఎం అయితే కొడుకుకేమో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏటీఎం లాగా మారింది. ఆయన చెల్లికేమో సింగరేణి ఏటీఎంగా మారింది. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఈ ఆరోపణ నేను బాధతోని ప్రభుత్వం చేస్తున్న చేపడుతున్న చర్యల వల్ల నేను చేయాల్సి వచ్చింది. ఇవాళ కాళేశ్వరం ఒకరికి ఏటీఎం అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకొకరికి ఏటీఎం అయిపోయింది. సింగరేణి నియామకాలు సింగరేణి సంస్థనే వాళ్ళ కుటుంబంలో ఇంకో సభ్యురాలకి ఇవాళ ఏటీఎంగా మారింది. ఈ తెలంగాణను ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో 60 సంవత్సరాలలో దోపిడీ జరిగిందా విధ్వంసం జరిగిందా అనే చర్చ జరిగిన సందర్భంలో మనవాడు ఉంటే ఇది ఈ దోపిడీ ఆగుతుంది ఈ విధ్వంసం జరగదు అని ఆ రోజు పెద్దలు కోదండరాం గారు ముందుకొచ్చి పొలిటికల్ జేఏసీని పెట్టి రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్ర సాధనలో విఫలం చెందినప్పుడు వారి నాయకత్వం వహించిన తర్వాతనే 2009 డిసెంబర్ 9 తర్వాతనే మీరందరూ కార్యాచరణలో పాల్గొని విద్యార్థి ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు బగబగబండి నిప్పుల్లాగా నిప్పుల కనికలై మండినప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దానికి ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ నాయకత్వం వహించింది. ఆ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కోదండరామ్ గారే దానికి నాయకత్వం వహించిండ్రు, జేఏసీ చైర్మన్గా ముందుకు నడిపినరు. ఆ రోజు వివిధ రాజకీయ పార్టీలో ఉన్న మేమందరం కూడా వారి పిలుపుని అందుకొని తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించినాం. మేము పోషించిన క్రియాశీలక పాత్ర 2011 శాసనసభలో జరిగిన సంఘటనలు చూస్తే గవర్నర్ నరసింహన్ గారు చెప్తారు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది ఎవరో. మరి ఈరోజు మిత్రులారా, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అవకతవకలు కొన్ని కేంద్రాలలో ఇంతకుముందు జరిగినప్పుడే 1 గంటకు పరీక్షలు అయిపోతే 1 గంట నుంచి 4 గంటల వరకు పరీక్షలు రాపించిందని చెప్పి ఆ రోజు నేను ఆధారాలు బయట పెట్టినా. కొన్ని దగ్గరలో ప్రశ్నపత్రాలు మారిపోయినాయి, మేము ఆలస్యంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం, ప్రభుత్వమే అధికారికంగా రాసిన లేఖలు బయట పెట్టినాం. అందులో ఉండే సెక్షన్ ఆఫీసర్ యొక్క పాత్ర, మెంబర్ సెక్రటరీ యొక్క పాత్ర, చైర్మన్ యొక్క పాత్రను ఆ రోజు స్పష్టంగా మనము ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా సీదా ఈ మూలాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అవకతవకలపై ఈడ దారం లాగితే డొంక సీఎం పేషీలో కదిలింది. సీఎం పేషీలో ఉన్న ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి గారి బావ లింగారెడ్డి ఈ బోర్డులో సభ్యుడు, ఆయన పిఏ ఈ పరీక్షలు రాసిండని చెప్పి ప్రభుత్వం నియమించిన సిట్ విచారణకు పిలిచినరు. మరి ఎందుకు వాళ్ళని అరెస్టు చేయలేదు,
ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డిని ఎందుకు తొలగించలేదు, వాళ్ళ బావైన లింగారెడ్డిని ఇందులో ఎందుకు ముద్దాయిగా చేర్చలేదు అని నేను అడుగుతున్నా.